నమో నారాయణాయ ఈ రోజు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు నా అభిమానులకు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి వివరించాలనుకుంటున్నాను చాలా మంది మిత్రులు తెలంగాణ ఇండియాలో ఫేమస్ అవుతదా ఎలా అవుతుంది దానికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారు తెలంగాణ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం భారతీయులందరికీ ఉంది ముఖ్యంగా మన తెలుగు వారందరికీ కూడా ఉంది తెలుగు రాష్ట్రాలు రెండైనవి మరి తెలంగాణ ప్రత్యేకత వచ్చింది దాని గురించి నేను మీకు చెప్తాను తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాని అనేక మంది పోరాట యోధులు పోరాడారు అందులో లాస్ట్ లో చివరి వాడు కేసీఆర్ గారు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా ఉద్యమం చేశారు ఇందులో అన్ని పార్టీల ఉన్నారు అందరు ప్రజలు ఉన్నారు కొంతమంది సిట్లర్స్ కూడా తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అవ్వాలని కోరుకున్నారు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ సిట్లర్స్ అనే సమస్య లేదు తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజల కిందే మనకి లెక్క ఆ విధంగా ఆలోచించినప్పుడు పాలనా విధానంలో మార్పులు వచ్చినప్పుడు తెలంగాణని విడిపోయిన పరిస్థితిని బట్టి చూస్తాం తెలంగాణకు అన్యాయం జరుగుతుందని న్యాయం జరగాలనే ఉద్దేశంతో అప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో కానీ అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో కానీ లేదా బీజేపీ వారి సహకారంతో కానీ రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోయింది విడిపోయిన తర్వాత ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగు జూన్ జూన్ రెండవ తారీఖున మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయింది అంటే మనం వీళ్ళని ఎలా లెక్కేసుకోవాలంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసుకున్న సమయాన్ని మనం లెక్కేసుకుంటే ఆయన రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటన్నర మధ్యలో ప్రమాణ స్వీకారం చేశారు మన స్వాతంత్రం వచ్చినప్పుడు అర్ధరేత్ర నుంచి లెక్కేసాము ఇది ఉదయం ఆరు గంటల నుంచి లెక్కేసుకున్న లేదంటే ఆయన లగ్నాన్ని బట్టి ఆ లగ్నాన్ని లెక్కేసుకున్న ఆయన ఒంటి గంట పన్నెండున్నర ప్రాంతంలో సింహ లగ్నంలో ప్రమాణం చేశారు ఆ ప్రమాణం చేసిన నక్షత్రాన్ని బట్టి చూస్తే కేసీఆర్ గారిది తెలంగాణ కేసరికి అశ్లేష నక్షత్రం మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నక్షత్రం పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అశ్లీ నక్షత్ర పుష్యమి నక్షత్రానికి అశ్లేష సంపత్ తారైంది మరి అశ్లేష నక్షత్రానికి పుష్యమి పరమమిత్ర తారైంది అందుకనే ఆ రెండింటి అవినాభ సంబంధం వల్ల ఆయన కష్టాల ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కష్టం అనేక కష్టాల్లో ఉంది కరెంటు కష్టాలు వాటర్ కష్టాలు నేను సభ చూశాను స్వయంగా వాటర్ కష్టాలు కరెంటు కష్టాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆరు నెలల్లో అన్ని కేసీఆర్ గారు జాతం మహిమాల కావచ్చు లేదా తెలంగాణ ఏర్పడిపోయిన గ్రహాల స్థితిగతుల పరిస్థితిని బట్టి ఆరు నెలల్లో అంతా చక్కబడింది ముఖ్యంగా రాష్ట్ర పాలనా విధానం పోలీస్ వ్యవస్థని చక్రంగా పాలనా సంస్కరణ చేశారు పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచారు తర్వాత ఆరు నెలల్లో ముందు కరెంట్ సమస్య పరిష్కారం చేశారు ఆ తర్వాత వన్ ఇయర్ రెండు వేల పదహారులో అందరూ వాటర్ కోసం ఇబ్బందులు పెట్టారు రెండు వేల పదహారులో ఆ అందులో కూడా నేను కూడా బాధితుడిని నేను కూడా వాటర్ బిజినెస్ చేయించాను ఆ ఆ తర్వాత విపరీతమైన వర్షాలు రావటం వల్ల మరి ప్రాజెక్టులు కట్టడం వల్ల చెరువులు తవ్వించడం వల్ల వాటర్ సమస్య తీరిపోయిందని ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్పగలుగుతాను తెలంగాణ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి శని మహాదశ నడుస్తుంది రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు శనిమా ద నడుస్తుంది ఆ శని స్థితిలో ఉన్నాడు కాబట్టి మనకి తెలంగాణ దినదిన అభివృద్ధి చెంది ఫార్మా రంగం అభివృద్ధి చెందింది అలాగే వైద్య రంగం అభివృద్ధి చెందింది తర్వాత ఆ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది కరెంట్ వ్యవస్థ అభివృద్ధి వాటర్ అభివృద్ధి చెందింది ఉచ్ఛ స్థితి వల్ల మరి రేపు రాబోయేది రెండు వేల ముప్పై మూడు జూన్ తర్వాత బుధమహాదశ వస్తుంది ఆ బుధుడు సఖ్యాతంలో ఉండి లగ్నాధిపతి అయిన గురువుకి ద్వితీయ లాభాధిపతి అయినందున పాలనా సంస్కరు చాలా బుద్ధిగా పరిపాలన చేసి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల నలభై రెండు వరకు కూడా మనకి తెలంగాణ అభివృద్ధి అద్భుతంగా నడుస్తుందని ఆర్థిక వనరులు కానీ ఆదాయ వనరుల కానీ లేకపోతే పరిపాలనా సంస్కరణని బుధమహాదశలో మరింత ఉన్న స్థితికి వెళ్తాదని మన ఆ ఈ భారతదేశంలోని మంచి ప్రముఖమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందగలను నేను నేను ఘంటాపదంగా చెప్తున్నాను తెలంగాణకి బోలెంత భవిష్యత్తు ఉంది తెలంగాణలో బోడంత విద్యావేత్తలు తయారవుతారు బోడెమంది డాక్టర్లు తయారవుతారు బోడెమంది విద్యార్థులు సైంటిస్టులు తయారవుతారు అందుకని ఈ ప్రభుత్వాన్ని కోరేదంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పిల్లలందరికీ శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో తయారు చేస్తే మంచిదని నా సూచన తెలంగాణకి రెండు వేల నలభై రెండు వరకు కూడా తిరిగిలేదు ఓం నమస్తే శివాయ thank you